ఫ్రెండ్స్, అదాని పైన కేసు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడను చుట్టుకుందా అంటూ, లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు న్యాయపరమైనటువంటి అవకాశాలను వెతుకుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం, ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వపరంగా చేసినటువంటి చర్యలేంటి, ఎందుకు ఈ కేసులో ఆయన మరి అరెస్ట్ అవుతారా అనే అభిప్రాయం వస్తుంది. నిజానికి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సుమారు 6 రూపాయలకు పైగా యూనిట్ ఒక యూనిట్ విద్యుత్ని కొనుగోలు చేసినప్పుడు ఆ మేరకు 25 ఏళ్ల ఒప్పందాలు చేసుకున్నప్పుడు దాదాపు ఏటా 3,700 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టాన్ని భరించాల్సి వస్తుంది, ప్రజల మీద ఈ భారం మోపాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆ మేరకు ఒప్పందాలను పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఏ అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించి ఆ ఒప్పందాలను రద్దు చేసి కారు చౌకగా ఎవరైతే ఇస్తారో వాళ్ళ నుంచి విద్యుత్ కొనుగోలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు వాళ్ళు ఎవరిని వెళ్ళి అడగలేదు. ఓపెన్గా ఈ ప్రకటన వచ్చిన తర్వాత అనేక మంది ముందుకు వచ్చారు. అయితే ఎవరు ముందుకు వచ్చినా కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయలేదు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచే అనుమతి తీసుకొని కొనుగోలు చేయాలి, ఆ మేరకే ఒప్పందాలు ఉంటాయి, ఆ మేరకే సెకి కేంద్ర ప్రభుత్వ రంగ నిర్వహణలోని సెకి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఆదానికి సంబంధించిన ఆదాని ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థ అతి తక్కువగా కారు చౌకగా విద్యుత్ సరఫరా చేస్తానంటోంది, దీన్ని పరిశీలించండి అని. జగన్మోహన్ రెడ్డి వెంటనే ఎగిరి గంతేసి ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈ మేరకు ఆయన ఒక కమిటీ వేశారు, ఉన్నత స్థాయి కమిటీ. ఆ కమిటీ సిఫార్సు వచ్చిన తర్వాత చూద్దామని ఆయన ఆగిపోయారు. ఎందుకంటే నేరుగా తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాలే వస్తాయని ఆయన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సూచనలు తీసుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేద్దామనుకుంటున్న సందర్భంలో సమయంలో గౌతమ్ అదానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిశారు, జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత అదానీ సంస్థకు చెందిన మరొక డైరెక్టర్ వచ్చి కలిశారు, అప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మరో కమిటీని వేశారు. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన అధికార యంత్రాంగం, విద్యుత్ సంస్థకు సంబంధించిన యంత్రాంగం, మంత్రులు వీళ్ళందరితో ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా సెకీకి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇగో ఈ ధరకైతే మేము తీసుకుంటాం, అందులో సరఫరా చేసే బాధ్యత కూడా అంటే ట్రాన్స్మిషన్ కూడా కలిసి ఉండాలి, 2.49 రూపాయలకైతే తీసుకుంటామని. ఆ మేరకు సెకి అంగీకరించింది, ఒప్పందాలు జరిగిపోయాయి, పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతోంది. ఇది కథ. దీంట్లో అదానీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ అధికార యంత్రాంగాన్ని కలిశారు, లేదా వాళ్ళ తరపున మరో డైరెక్టర్ వచ్చి కలిశారు. కాబట్టి వీరు ముడుపులు ముట్ట చెప్పారు అన్నది అభియోగం. అసలు దీనికి అమెరికాకి సంబంధం ఏంటి అంటే,
అదానీ సంస్థ ఈ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్ కానీ మిగతావి కానీ పెట్టే సందర్భంగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. స్టాక్ మార్కెట్లో మన దగ్గర సెబీ ఎట్లా ఉందో అమెరికాలో కూడా మరో సెబీ లాంటి సంస్థ ఉంది. అది ఎవరైనా మదపరులు, వాళ్ళకి జరిగిన అన్యాయాలు లేదా అవినీతి లేదా అవకతవకలు ఇట్లాంటివి జరిగినప్పుడు రంగంలోకి వస్తుంది. అక్కడ ఆ సంస్థకు అందినటువంటి ఫిర్యాదుల్లో అదాని భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో లంచాలిచ్చి వాళ్ళని మెయింటైన్ చేశాడు, తద్వారా వచ్చిన సొమ్ముతో ఈ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్ కానీ మిగతావి కానీ పెట్టుబడులు పెట్టాడని అభియోగం వచ్చినప్పుడు ఆ సెబీ లాంటి సంస్థ అక్కడ ఆయన్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన మీద కేసులు పెట్టింది. న్యూయార్క్లోని ఒక కోర్టులో ఫిర్యాదు చేసింది, కోర్టు ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసింది, 8 మంది మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఈ 8 మందిలో 3 కెనడాకు చెందినవాడు ఉన్నారు. ఆ 3లో 2 భారతీయులు, 1 కెనడా దేశం వారు. ఈ కెనడాకు సంబంధించిన సంస్థ కూడా అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. సో అందువల్ల ఈ మొత్తం వ్యవహారం కూడా అదానీ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాంట్లో అవినీతి ఉందా, లేదా ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయాల్లోనే ఈ కేసులు పెట్టడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారనో మరొకరికి ఇచ్చారనో లేదు. దాదాపు 66 పేజీల ఛార్జ్షీట్లో కోర్టులో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ మరో వేరే వాళ్ళ పేర్లు కూడా లేవు. వీరు ఏ విధంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అంశాలను ప్రూవ్ చేయడానికి వీలుగా అనేక రకాల విషయాలను పేర్కొన్నారు. ఇంతకీ అదానీ పైన ఎందుకు ఇంతగా కోర్టులు కానీ అమెరికా కానీ మిగతా వ్యక్తులు కానీ శక్తులు కానీ వెంటబడ్డారంటే 2013కి ముందు అదానీ వ్యాపార సంస్థలన్నీ కూడా గుజరాత్కు పరిమితమైనవి. ఆయన భారతదేశంలో పేరున్న ప్రముఖ వ్యాపారవేత్త కాదు. కానీ 2014 తర్వాత మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అదానీ వ్యాపారాల విలువ 100,00,000,000 దాటిపోయింది. ఎక్కడ 2,000,000,000, ఎక్కడ 100,00,000,000. గుజరాత్కి పరిమితమైనప్పుడు ఆయన వ్యాపార సంస్థల విలువ, వ్యాపారాల విలువ 2,000,000,000 మాత్రమే. కానీ 2014 తర్వాత అంటే 2024 వచ్చేసరికి 100,00,000,000 దాటిపోయింది. ఎలా జరిగింది? విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ ఎలా జరిగింది అంటే, గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయనకి అత్యంత సన్నిహితుడు, ఒక కుటుంబ సభ్యుడు లాంటి వాడు అదానీ. ప్రభుత్వ భూముల్ని అదానీ పరిశ్రమల కోసం కారు చౌకగా కట్టబెట్టాడు మోడీ అని అప్పట్లోనే విపరీతమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. దాని మీద మీడియాలో కూడా పలు రకాల కథనాలు వచ్చాయి. అంతేకాదు, ప్రధానిగా మోడీ పోటీ చేసినప్పుడు లేదా ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు 2014 ఒక ప్రత్యేక జెట్ విమానం ఆయన కోసం కేటాయించబడింది, ప్రైవేట్ జెట్. అది అదానీది. మోడీ ఎక్కడ ప్రచారం చేసినా, ఎంత రాత్రి పొద్దుపోయినా ఆ విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయేవాడు. అంటే సాధారణంగా ఇందిరా కానీ మిగతా వాళ్ళు కానీ లోకల్గా ఉన్న గెస్ట్ హౌస్లో వాళ్ళు బస చేసేవారు, కానీ మోడీ అట్లా కాదు. ఎంత రాత్రి అయినా తిరిగి తన ప్రైవేట్ జెట్ విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ విమానం ఎవరిది? అదానీది. మోడీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్లే రోజున కూడా గుజరాత్ నుంచి ఢిల్లీకి అదే జెట్ ఫ్లైట్లో అదానీతో కలిసి వెళ్ళారు. అంటే అదానీకి ఆయనకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి మనం చెప్పుకోవాలి. అందుకనే ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా. మోడీ ఇప్పటికి కూడా అదానీకి వెనుదన్నుగా ఉన్నాడని చెప్పడానికి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మీడియా సంస్థల్లో వచ్చిన క్లిప్పింగ్స్ని వార్తలను చూస్తే అర్థమైపోతుంది. మోడీ ప్రధానమైన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగారు ఆగమేఘాల మీద. అక్కడికి వెళ్ళి ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారు, ఏం జరిగింది, భారతదేశానికి ఏమైనా ఒరిగిందా జరిగిందా అంటే కేవలం అదానికి మాత్రమే ఒరిగింది. అనేక దేశాల్లో గనులు రకరకాల పరిశ్రమలకు వెనక వెన్నుదన్నుగా నిలవటం కోసం, అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చర్చలు జరపడం కోసం అదాని కూడా వెంట వెళ్ళారు. అదాని ఎదుగుదలలో మోడీ పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఇవాళ సెబీ లాంటి ఒక సంస్థ, భారతదేశంలో సెబీ, అమెరికాలో మరో పేరు సెక్యూరిటీస్ సంబంధించింది, ఆ సంస్థ కేసు పెట్టడం వెనుక కూడా కెనడాకు సంబంధించిన వ్యక్తులు, శక్తులు లేదా ప్రభుత్వం, అమెరికాలోని బైడెన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నది ఒక ముఖ్యమైనటువంటి వార్త. అంటే ట్రంప్ గెలిచాక, ట్రంప్ రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించే లోపే బైడెన్ తన కక్ష తీర్చుకోవాలి అంటే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ట్రంప్ ఒకవేళ మోడీ అనుకూలంగా ప్రవర్తిస్తాడని లేదా భారత్ అనుకూలంగా ప్రవర్తిస్తాడన్న వార్తల నేపథ్యంలో బైడెన్ మోడీకి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే అదానీని ఇరుకుని పెట్టడం ద్వారా మోడీ కూడా ఇబ్బంది పడతారు, అదానీని అరెస్ట్ చేయడం ద్వారా మోడీ రంగంలోకి వస్తారు. ఈ రకమైనటువంటి, ఇది మన దగ్గర ఏదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవహారం, జగన్ అరెస్ట్ అవుతారా, జగన్ అరెస్ట్ చేయాలా, న్యాయ సూత్రాలను వెతుకుతున్నాం లేదు, న్యాయపరమైనటువంటి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం, ఇదంతా చాలా చీప్ విషయం. ఈ మొత్తం వ్యవహారం వెనుక అంతర్జాతీయంగా భారీ కుట్రలు ఉన్నాయి, కథనాలు ఉన్నాయి, కహానీలు ఉన్నాయి, వాటన్నిటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద మనం ఇచ్చేస్తున్నాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందాలను చేసుకున్న తర్వాత, విద్యుత్ ఒప్పందాలను చేసుకున్న తర్వాత తెలుగుదేశంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీని మీద అప్పటికే సెక్కికి రాశారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, లేదా వీటి మీద ఒక విచారణ జరగాలన్నారు. వాటన్నింటినీ తోసిపెట్టిన తర్వాత ఆయన ఒక పిల్ వేశారు కోర్టులో, ఆ పిల్ ఇప్పటికీ కొనసాగుతోంది, మరొక పిల్ కూడా తెలుగుదేశం తరఫున దాఖలైంది. అయితే ఇవన్నీ మభ్యపెట్టి ఆ పిల్స్ ఏమైనాయో తెలియదు, వాటి మీద నిజానికి అంత విచారణార్హమైనటువంటి పరిస్థితి ఉంటే కోర్టు టేకప్ చేసేవి లేదా విచారణకి ఆదేశించేవి, కానీ అవన్నీ లేవని తెలిసిన తర్వాత, రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అదానికి నేరుగా అదాని కంపెనీలకి ఒక్క పైసా కూడా చెల్లించలేదు, కేవలం సెక్కీకి మాత్రమే చెల్లిస్తున్నారు, సెక్కీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తోంది. కాబట్టి ఇక్కడ అదాని కేసుల్లో ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే మొత్తం స్థూలంగా ఆలోచిస్తే అదానీని ఇరికించాలి, ఎందుకంటే ఆయన వ్యాపారంలో ఆయనకు వ్యతిరేకులు ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా కక్ష తెచ్చుకుంటున్నారో అదానీ ఎదుగుదలకు వెనక మోడీ ఉన్నాడన్న సంగతి తెలిసిన తర్వాత వారికి వ్యతిరేకులు ఈ రకమైనటువంటి ఒక ఉచ్చు వ్యూహంతో ఈ మొత్తం కథ నడిచింది. దాని మీద అదానీని దాదాపు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. కానీ అదానికి సంబంధం లేకుండా ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. చూద్దాం, ఇప్పటికైతే ఈ పుకార్లు షికారు చేస్తున్నటువంటి తరుణంలో మరిన్ని వివరాలు మరోసారి చర్చిద్దాం.